కరోనా పాపం శాపంగా మారి ముంచెత్తిందో లేక ప్రకృతి పగబట్టిందో తెలియదు కానీ చైనాలోని హెనాన్ ప్రావిన్సెస్ ను భారీ వర్షాలు కుదిపేశాయి. గడిచిన 1000 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురిసింది. భారీ వర్షంతో భీకర వరద ముంచెత్తింది. ఇటు వాన అటు వరద రెండూ కలిసి హెనాన్ ప్రావిన్సెస్ ను హెల్గా మార్చేశాయి. భారీ వర్షాలతో ఎల్లో నది ఉప్పొంగడంతో వరదలు వచ్చాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కార్లన్నీ నీటిలోనే. మెట్రో స్టేషన్లు వరద నీటితో కలిసిపోయాయి. వీధుల్లో నడుంలోతు నీళ్లు వచ్చాయి. బస్సు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. జెంగౌస్లోని ఓ సబ్వే టన్నెల్లోకి వరద నీరు భారీగా చేరడంతో అందులో నుంచి వెళ్తున్న రైల్లోకి నీరు వచ్చింది. అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ఛాతీ వరకు నీటిలో నిలిచిన ప్రయాణికులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసినట్లయితే వరద ధాటికి కార్లన్నీ కొట్టుకుని పోతున్నాయి. వరదల ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వాహనాలైతే వరద నీటిలో కాగితపు పడవలను తలపిస్తూ కొట్టుకుపోవడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూస్తున్నట్లయితే సుమారు 160 రైళ్లు జెంగౌజౌ రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి. రైల్లోకి నడుంలోతు వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వీడియోలో మనం చూడొచ్చు, మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం వరద నీరు కొట్టుకుని వస్తుంది. రైళ్లలో నడుం లోతుల వరకు నీళ్లు చేరిపోయాయి. ఇలాంటి చాలా వీడియోలని మనం ఇక్కడ చూడొచ్చు. వీధుల్లోకి వరద నీరు మహాప్రవాహంగా కొట్టుకొస్తుంది. అందులో మనుషులు కూడా కొట్టుకుని పోతున్నారు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అలానే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రాణాలు కూడా విడిచారు ఈ వరద దాటికి. ఇప్పటికే 12 మంది చనిపోయినట్టు సమాచారం. ఈ వీడియోలన్నీ చూస్తుంటే చైనాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒక పక్క వర్షం, ఒక పక్క వరదలు. ప్రజలు పడే ఇబ్బందిని చూస్తుంటే చైనాలో పరిస్థితి ఏంటో బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒకరిని కాపాడపై మరొకరు వరద తాటికి చిక్కుకున్న పరిస్థితులను మనం ఈ వీడియోలో చూడొచ్చు. వాళ్ళల్లో వాళ్లే కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఒకరిని కాపాడపై మరొకరు చిక్కుల్లో చిక్కుకుంటున్నారు.